ఏంటి గెలుపు పైన అంత ధీమా? గెలుపుపైన ధీమా అంటే ప్రజలకు మంచి చేశాం కాబట్టి గెలుస్తామని ధీమాగా ఉన్నాం. మేమేదో వాళ్ళకి పసుపు కుక్క మాదిరిగా ఏదో ఎలక్షన్ల ముందరనో లేకుంటే ఎప్పుడో ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ఎలక్షన్లలో రాజకీయ నాయకులు ఏ విధంగా చెప్తారో అలా కాకుండా ప్రజలు మనకు అధికారం ఇచ్చింది వాళ్ళకి సర్వీస్ చేయడానికి, వాళ్ళకి సేవ చేయడానికి. వాళ్ళు మనల్ని అథెంటికేషన్ సీఎంగా ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టింది. వాళ్ళ బాగోగులు చూడాలా, వాళ్ళ ఆలోచన పరిధి, లేకుంటే వాళ్ళకి ఏం చేస్తే మంచి జరుగుతుంది అని ఆలోచన చేసిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలోనే అందరి ముఖ్యమంత్రుల కన్నా భిన్నంగా పరిపాలించాడు ఆంధ్రప్రదేశ్. అందుకే భారతదేశం అంతా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి వైపు 4వ తారీఖున చూడబోతా ఉంది. 4వ తారీఖు మొత్తం దేశం చూస్తుంది ఎందుకురా ఇన్ని ఓట్లు వేశారు జనాలు, ఎందుకు వేశారు అనే దాని మీద వచ్చి సర్వేలు చేస్తారు. ఇక్కడికి వచ్చి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇప్పటికే గతంలో ఏదైతే సచివాలయ వ్యవస్థ మీద కానీ వాలంటీర్ వ్యవస్థ మీద కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రజా విజయం అంటే ప్రజలకు అందించే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ప్రజలకు ఏం కావాలో అవన్నీ తన సుదీర్ఘమైన పాదయాత్రలో తెలుసుకున్నాడు. కాబట్టి దాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత తన విశ్వరూప వేద విధంగా కాకుండా ప్రజలకు ఏం చేస్తే మనం మంచి వాళ్ళం అవుతాం, ప్రజల గుండెల్లో ఏ విధంగా నిలబడాలనే విధంగా పరిపాలన కొనసాగించాడు. కాబట్టి అంత ధీమాగా ఉన్నాం మేమేదో ఇంకోటి ఆలోచన చేయలేదు, తప్పుడు ప్రచారాలు చేయాలి. అవతల మూడు పార్టీలు ఎన్డీఏ, భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి వస్తున్నారు కదా. ప్రజలే సార్ కొట్టాల్సింది, ఎన్ని పార్టీలు వచ్చినా ఏం వచ్చినా ఎవరు వచ్చినా ప్రజలే, అంతిమంగా న్యాయ నిర్ణేతలు ప్రజలు. ప్రజలకు మంచి చేశామని మాకు దృఢమైన సంకల్పం, మాకు దృఢమైన అభిప్రాయం ఉంది. ప్రజల ఇంటి దగ్గరికి పరిపాలన గాంధీ కలగలిగిన గ్రామ స్వరాజ్యాన్ని ఏదైతే తీసుకురావాలనుకున్నాడో ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనంతగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కాబట్టి సార్ నేనేమంటా అంటే బాగా చదువుకున్నాను, పరీక్ష బాగా రాశాను, పాస్ అవుతా అని చెప్తా. ఎంతసేపు ఎదుటి తిరుగుతున్నాను సైకోనో లేకుంటే ఇంకొకటో మాట్లాడలేదు. ఈ ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి ఇంతవరకు మోడీ గారు కూడా చెప్పలే, వచ్చే 5 ఏళ్ళు మీ కుటుంబం బాగుండాలా, రాష్ట్రం బాగుండాలా అనే దాని మీదనే ఓటేయండి, నాకు సంబంధించిన ఎమ్మెల్యేకో ఎంపీకో లేకుంటే నేను చెప్పినారోనే కాదు, మీరు బాగుండాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలంటే దాన్ని చూసే ఓటేయమని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. అంటే అంత నమ్మకం గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద చర్చ, ఎవరిని అడిగినా మహాకూటమి 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 అనే చర్చ ఉంది కదా. ఏం గెలవబోతుంది అని నేనేమంటా అంటే ఎలా గెలుస్తారు, ఏ కాన్స్టిట్యూన్సీలో గెలుస్తారు, ఏ జిల్లాలో ఎన్ని కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయంటే చెప్పరు, ఎవరు ఎక్కడ పోటీ చేశారో చెప్పరు. మీ కాన్స్టిట్యూన్సీలు ఎవరు గెలుస్తారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, పక్క కాన్స్టిట్యూన్సీ గురించి చెప్తారు. ఆ పక్క కాన్స్టిట్యూన్సీలు వాళ్ళని అడిగితే వాళ్ళు మా దగ్గర వైసీపీ గెలుస్తుంది అని చెప్తారు. ఇది వాళ్ళు విత్తండ వాదన, ఇది ఇప్పటి నుంచి కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన ద్వేషం అసూయలతో నిండిపోయిన ఒక బ్యాచ్ తెలుగుదేశంలోని క్రూరత్వమైన బ్యాచ్, దానికి తోడు ఒక పచ్చ మీడియా. ఈ మీడియాలో రాసిందంతా వాళ్ళు నిజం అనుకొని వాళ్ళతో పాటు పవన్ కళ్యాణ్ కూడా చేరిపినారులేండి, వాళ్ళు ఒక్కరే కాదు పవన్ కళ్యాణ్ కూడా చేరిపినారు, ఇంకా ఎంతమంది చేరుతారో చేరండి. మీరు కడప జిల్లా నుంచి ఉన్నారు, జమరబడ నుంచి ఉన్నారు, కడప జిల్లాలోనే ఈసారి తెలుగుదేశం పార్టీ 5 నుంచి 6 స్థానాలు గెలుస్తున్నారు సార్. నేను స్థానాల పేర్లు కూడా చెప్తున్నాం, 5కూరు, పొద్దుటూరు, కడప టౌను, రాజంపేట, రైల్వే కోడూరు, గ్యారంటీ గెలుస్తారు. అవన్నీ ఒకటే సార్, 10కి 10 స్థానాల్లో కడప జిల్లా, జమలముడు కడప జిల్లాలో 10కి 10 స్థానాలు కొట్టేస్తున్నాం, ఉమ్మడి కడప జిల్లాలో 10కి 10 స్థానాలు కొట్టేస్తున్నాం. దాంట్లో ఏం లేదు, రాయలసీమలో 52 సీట్లో 52 గెలవబోతున్నాం చంద్రబాబు నాయుడు గారి కుప్పంతో సహా. ఇది నేను చాలా కుప్పంతో సహా గెలుస్తున్నామని చెప్తున్నా, కుప్పంతో సహా. మేము ఏ నియోజకవర్గానికి తీసుకున్నా 85% ప్రజలకు వాళ్ళ కుటుంబానికి సంక్షేమం అభివృద్ధి ఇవన్నీ చేశామని మేము జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 2019కి ముందర వాళ్ళ అకౌంట్ చెక్ చేసుకున్నాం, 2019 నుంచి 2024 వరకు అకౌంట్ చెక్ చేసుకున్నాం అంతే. దాన్ని చూసే ఓటేయమని చెప్పాను తప్ప వేరేది ఇంకోటి కానే కాదు. మేమిస్తామన్న అమ్మఒడి ఇస్తా అన్నాడు, మేమిస్తానన్న ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో, మేమిస్తానన్న రైతు భరోసా ఇస్తా అంటున్నాడు. లేకుండా డిఫరెంట్గా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రానికి విజనరీ అని చేసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో, నేను వస్తే నేను గతంలో పరిపాలన ఇలా చేశాను, ఆ పరిపాలన తిరిగి కొనసాగిస్తానని చెప్పుకోలేని దీనావస్థలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. నేను అనే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని చూస్తే ఓటేయండి, మీకు మీకు మంచి జరుగుతేనే ఓటేయండి చెప్పిన నాయకుడు, రెండు పక్కలు ఇద్దరున్నారు, ఎవరిని చేస్తారో.